73వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేసి మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం తహసీల్దార్ జంగం బాబ్జీ ప్రసాద్ మాట్లాడుతూ 1949వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి నవంబర్ 26న పార్లమెంట్లో ఆమోదం పొంది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, ఎంపీపీ బీరవేలి రఘు, రైతు బంధు, జిల్లా సభ్యులు పసుమర్తి చంద్రారావు తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది వందల 49వ సంవత్సరం మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దాన్ని 1949వ సంవత్సరం నవంబర్ 26న మన పార్లమెంట్ ఆమోదం పొంది ఈ రోజున అంటే జనవరి 26 1950 సంవత్సరం అమల్లోకి వచ్చిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని అన్ని కార్యాలయాల్లో జెండా ఎగరవేసి మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఇతర అధికారులకు, మీడియా ప్రతినిధులకు మరియు నా తోటి సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.